చిన్నపేట విలేజ్ అమ్మ వాళ్ళ ఆస్తి ఇట్లా చిన్న అన్న కొడుకు ఇట్లా నన్ను అక్రమ పట్ట చేసుకొని అవన్నీ ఆధారాలు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి చేసుకున్నాడు చేసుకున్నాక డాక్యుమెంట్స్ అన్నీ మేము ఆధారాలన్నీ తీసుకుపోయి ఎస్ఐ దగ్గర పెట్టినాం కేసు ఫైల్ అయింది కేసు ఫైల్ అయినాక వేరే బయట వ్యక్తులను పంపించి ఇట్లా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు నన్ను బెదిరింపులకు గురి చేస్తాను దుంతము చేస్తాం అది ఇది అని నన్ను నాలుగు రోజుల నుండి బెదిరిస్తూ ఉన్నారు ఇక్కడ నా ఆస్తి మా అమ్మ నాన్న ఆస్తి మీరు ఎట్లా దుంతారు మీరెందుకు వస్తారు అన్నకు ఆయనే నేను ఏమన్నా వేసుకుంటాం మీకు అవసరం లేదని నేను అన్న అన్నా కూడా మేము బాజాప్తిగా దుంతాం రేపు నాటు పెడతాం నువ్వు తర్వాత చెడగొట్టుకో ఇది బయట వ్యక్తులు అట్లా ఆయన పంపించిన వ్యక్తులు ఇట్లా అంటారు నన్ను బెదిరిస్తుండ్రు ఆయన అనేది ఏంటంటే ఆమె ఎక్కడికన్నా పోని ఎక్కడికన్నా రాని నేను చేసుకున్నా అయిపోయింది ఆమె భూమి ఎక్కడదంటే మేము ఆధారాలన్నీ పట్టుకొచ్చి ఎస్ఐ దగ్గర కేసు వేసినాం సిపి దగ్గరికి పోయినాం ఇగో ఇది మా అమ్మ నాన్నల ఆస్తి ఆయన నన్ను అక్రమ పట చేసుకొని బెదిరింపులకు గురి చేస్తాను ఇప్పుడు అది కేసు నడుస్తుంది పెట్టి వేరే టోళ్ళని పెట్టించిండ్రు నాకు ప్రాణ భయం ఉన్నది ఇట్లా బెదిరింపులకు గురి చేస్తాను అది మా అమ్మ నాన్నల ఆస్తి నాకు అక్రమ పట చేసుకున్నాడు నా కేసు అన్ని ఆధారాలు తీసుకెళ్ళి కేసు ఫైల్ చేసినాం మేము పంట వేసినాం పంట వేసినాక దాన్ని ధ్వంసం చేసిండ్రు ధ్వంసం చేసి నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళారు కేసు పెట్టారు నా మీద వెళ్ళిన ఆయన మీద మళ్ళా ఇట్లా సిపి దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీద కేసు వేసిన ఎస్ఐ గారి దగ్గర కేసు ఫైల్ అయింది నన్ను ఇట్లా ప్రాణ భయం ఉన్నది నాకు ఇట్లా బెదిరింపులు చేస్తూ ఉన్నారు సిపి మేడం కానీ నాకు న్యాయం జరగాలి హన్మకొండలో ఉంటాడు వేరే వ్యక్తులను పెట్టి నాకు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు వాళ్ళని వేరే బయట వ్యక్తులను పంపి వాళ్ళతోటి కూడా నాకు ప్రాణ భయం ఉన్నది మీ అన్నయ్య అంచెలతో మీకు భయం చిన్న అన్నయ్య అంటే చిన్నపురం వాళ్ళతోటి నాకు ప్రాణ భయం ఉన్నది నన్ను ఇట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళు మాత్రం ఇవాళ బెదిరింపులు చేసారు నన్ను దుంతాం ఖచ్చితంగా ఇట్లా చేస్తామని బెదిరిస్తాండ్రు నన్ను